Hi friends, this is Shoram Yadav and welcome to Nuzvid Tech XP. Friends, ఈ మధ్యన ఆండ్రాయిడ్ 11 అట్లాగే 12 అప్డేట్ వచ్చిన కాడి నుంచి టెలిగ్రామ్ యాప్లో మీరు డౌన్లోడ్ చేసినటువంటి ఫైల్స్ కానివ్వండి, ఏదైనా వీడియోస్ ఆర్ ఇమేజెస్, అవి మీ ఫైల్ మేనేజర్లో చూపిస్తలేదు. ఈ యొక్క ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తున్నారు. ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్లోనూ ఈ ప్రాబ్లం ఉంది. అయితే ఈరోజు నేను ఆ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ మీకు చెప్తానండి. దీనికి మీరు ఎటువంటి యాప్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ టెలిగ్రామ్ యాప్లో కొన్ని సెట్టింగ్స్ చేసుకుని ఫైల్ మేనేజర్ని ఒక ప్రాపర్ వేలో ఓపెన్ చేస్తే కనుక మీ వీడియో ఫైల్స్ అట్లాగే ఇమేజెస్ అనేవి ఆ యొక్క ఫైల్ మేనేజర్లో ఉంటాయండి. ఎక్కడికి పోవండి. కాబట్టి వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా. ముందుగా టెలిగ్రామ్ యాప్ని లాంగ్ ప్రెస్ చేసి యాప్ ఇన్ఫో అని వస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేసి ఇలాగా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే పర్మిషన్స్ అని వస్తుంది. పర్మిషన్స్లో ఇక్కడ మీడియా స్టోరేజ్ అని ఇక్కడ ఒక ఆప్షన్ కనపడుతుంది చూడండి. ఆ ఆప్షన్లో మీడియా స్టోరేజ్కి పర్మిషన్ యాక్సెస్ చేయండి. మీరు యాప్ మీద ఇలా ప్రెస్ చేసుకునే వెళ్ళచ్చు, లేదా సెట్టింగ్స్లోంచి అయినా వెళ్ళి ఈ మీడియా స్టోరేజ్కి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత టెలిగ్రామ్ యాప్ లోపలికి వచ్చేసి సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి కిందకు వచ్చి స్క్రోల్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ అని కనపడుతుంది చూడండి. ఆ సెట్టింగ్స్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ చాట్ సెట్టింగ్స్ అని ఉంచండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందకి మళ్ళీ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ లాస్ట్లో సేవ్ టు గ్యాలరీ అని ఒక ఆప్షన్ ఉంచండి, అది ఆఫ్లో ఉంటుంది, దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. అట్లాగే మీరు ఇంకా నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి, చాలా షాపింగ్ ఆఫర్స్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒక ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ మేనేజర్లోకి వచ్చేసి ఆండ్రాయిడ్ అని టైప్ చేయండి. ఇక్కడ నేను ఆండ్రాయిడ్ అని టైప్ చేశాను. ఆండ్రాయిడ్ అని టైప్ చేస్తే దాని మీద ఒక ఫోల్డర్ వచ్చింది. ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ డేటా అని ఉంచండి. ఆ డేటా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏమీ లేనట్టు చూపిస్తుంది. అయితే కింద ఇక్కడ వ్యూ అని ఒక యెల్లో కలర్ బాక్స్ కనబడుతుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఆండ్రాయిడ్ అని ఒక ఫోల్డర్ వస్తుంది. ఆ ఆండ్రాయిడ్ మీద మళ్ళీ ట్యాప్ చేయండి. ఇక నేను ఆండ్రాయిడ్ అనే ఫోల్డర్ వచ్చింది, దాని మీద ట్యాప్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ డేటా అన్న ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుని పైకి కిందకి మొత్తం ఒకసారి స్క్రోల్ చేసుకుని చూసుకోండి. టెలిగ్రామ్ ఎప్పుడు లాస్ట్లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి, లాస్ట్లో org.telegram అని వచ్చింది చూడండి. ఆ ఆప్షన్ వస్తుంది అన్నమాట. తర్వాత అక్కడ ఫైల్స్ అని ఉంచండి, దాని మీద క్లిక్ చేయండి. ఫైల్స్ క్లిక్ చేస్తే మళ్ళీ టెలిగ్రామ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. అప్పుడు మళ్ళీ టెలిగ్రామ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మీ యొక్క టెలిగ్రామ్ యాప్లో మీరు ఏవైతే డౌన్లోడ్ చేశారో, ఆడియో, వీడియో, ఇమేజెస్ అన్నీ ఇక్కడే ఉంటాయి చూడండి. నేను నా యొక్క టెలిగ్రామ్ ఇమేజెస్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అయితే నేను ఇలాగ మన ఛానల్కి సంబంధించినటువంటి ఈ ఇమేజెస్ అండి. కాబట్టి ఇవి మనకు తెలియకుండా మన ఫోన్లో చాలా స్పేస్ని, మెమరీని ఆక్యుపై చేస్తాయి. కాబట్టి వీటిని సాధ్యమైనంత వరకు మీకు అక్కర్లేదని కూడా డిలీట్ చేసుకోండి. ఈ ఇమేజెస్ని కానీ వీడియోస్ని కానీ మీరు ఇక్కడి నుంచే యూజ్ చేసుకోవచ్చు. ఈ ట్రిక్ మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి అందరికీ షేర్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. చాలా షాపింగ్ ఆఫర్స్ పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.